గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో సిఎల్పి సమావేశం కొనసాగుతోంది. సిఎల్పి భేటీలోనే సిఎల్పి నేత ఎన్నిక జరగనుంది. సీఎం ఎంపిక విషయంలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. సీఎం అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే హైకమాండ్ చర్చలు జరపనుంది. అని కుదిరితే ఇవాళ కాంగ్రెస్ సీఎం డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే ఆరో తేదీన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటే బాగుంటుంది అన్న మెజారిటీ ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం భావిస్తున్నారు. రేవంత్ రెడ్డికి 50 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు సమాచారం. ఎన్నిక ప్రచారంలో భాగంగా 88 నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజాకర్ష నేతగా రేవంత్ రెడ్డికి గుర్తింపు ఉంది. కాసేపట్లోనే సీఎల్పీ భేటీ జరగనుండటంతో తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఎవరవుతారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. రాజ్భవన్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో రాజ్భవన్ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మధ్యాహ్నం రాజ్భవన్ కు సీఈఓ వికాస్ రాజ్ వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల లిస్ట్ ను గవర్నర్ కు అందించనున్నారు. సిఎల్పి సమావేశం కొనసాగుతోంది. సీఎం ఎంపిక విషయంలో అభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్నారు. మధ్యాహ్నం రాజ్భవన్ కు సీఈఓ వికాస్ రాజ్ కూడా వెళ్తారు. ఏర్పాట్లు ఒక పక్కన జరుగుతున్న ఏకాభిప్రాయం జరిగితే ఈ రోజే ప్రమాణ స్వీకారం ఉండొచ్చు. మెజారిటీ సభ్యులు రేవంత్ నే సీఎంగా ఎంపిక చేసేందుకు